Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High court lo line clear. ఈ సంక్రాంతికైనా రఘురామ నరసాపురం వస్తారా? వైసీపీతో విభేదిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమవుతున్నారు. వైసీపీతో విభేదిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో ఢిల్లీకి పరిమితమవుతున్న రఘురామ ఎన్నికల వేళ సొంత నియోజకవర్గం నర్సాపురానికి తిరిగి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. ఈ మేరకు హైకోర్టు జగన్ సర్కార్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వైసీపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచి 6 నెలలకే ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన కనుమూరు రఘురామకృష్ణంరాజుకు ఆ తర్వాత వరుస కష్టాలు మొదలయ్యాయి. నర్సాపురం పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కేసులు పెట్టిన వైసీపీ సర్కార్ వాటిపై విచారణకు సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ ఢిల్లీలోనే ఉండడం మొదలుపెట్టిన రెబల్ ఎంపీ మధ్యలో ఓసారి సిఐడి అరెస్టు చేసి గుంటూరు తెచ్చిన వేధింపుల నేపథ్యంలో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ మధ్యలో ఏపీకి వచ్చేందుకు పలుసార్లు విఫలయత్నం చేశారు. తనపై వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా రఘురామరాజు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీలో తనపై నమోదైన కేసుల వివరాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని డీజీపీకి రఘురామరాజు లేఖ రాశారు. అయినా స్పందన రాకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తనను ఏ కేసులో అరెస్టు చేస్తారో తెలియడం లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామ తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. తన పిటిషనర్ను నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్ చంద్ర వాదించారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. చివరికి ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రఘురామ తన నియోజకవర్గం నర్సాపురంలో తిరిగి అడుగుపెట్టేందుకు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభించినట్లయింది. అయితే పూర్తిగా మాత్రం కాదు, ఎందుకంటే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హోంశాఖ ఇప్పుడు రఘురామపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిపై ఆయన న్యాయ పోరాటం చేసేందుకు వీలు కలుగుతుంది. వాటిలో ఆయన గెలిస్తే నర్సాపురం ఎంట్రీకి మార్గం సుగమం అయినట్లే. అసలే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ ప్రజాప్రతినిధిగా ఆయన విజ్ఞప్తిని హైకోర్టు మన్నించే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ఆయనకు ఊరట లభించినట్లుగా భావించవచ్చు.